వర్గంలోని బోడుపల్లిలోని ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే ఇంతకు ముందు ఎప్పుడైతే ఇది మున్సిపాలిటీగా ఉందో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ అయినటువంటి ఉపేందర్ రెడ్డి గారు ఈ డంపింగ్ యార్డ్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ డంపింగ్ యార్డ్గా తీర్చిదిద్దిన విషయం అందరికీ కూడా తెలుసు. ఇది ఒక చూస్తే కూడా ఈ ప్రాంతం కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు చేసిన పరిస్థితి, అలాగే టూరిజం ప్లేస్గా కూడా తీర్చిదిద్దిన ఘనత మొట్టమొదటిసారిగా మన బోడుపల్లి మున్సిపాలిటీకే చెందింది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది మున్సిపల్ కార్పొరేషన్ అయ్యాక అభివృద్ధి చెందాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ కాస్త కూడా అభివృద్ధి వెనుకబడుతుంది, కుంటుబడుతుందనే చెప్పుకోవచ్చు. దీనికి నిలువెత్తు నిదర్శనమే కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఏదైతే ఉందో డంపింగ్ యార్డ్ని పూర్తిగా కూడా రూపురేఖలు మార్చి తీర్చిదిద్ది పూర్తిగా కూడా ఇది టూరిజం ప్లేస్గా ఎంతోమందికి, అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి ఇదొక ఆదర్శంగా నిలిచే విధంగా తీర్చిదిద్దిన ఘనత మన బోడుపల్లి మున్సిపాలిటీది. అయితే ప్రస్తుతం దీనికి భిన్నంగానే ఉంది ఇక్కడ పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ చూస్తే మనం ఈ చెత్త ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడే స్టోరేజ్ అయ్యి చుట్టుపక్క ప్రాంతాలందరికీ కూడా రాత్రిపూట కావచ్చు, అలాగే ఉదయం కావచ్చు, ఏదైతే ఈ గాలి ప్రభావం ఇదంతా ఉందో దీనివల్ల దుర్వాసన ఏర్పడడం కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అయిన మంత్రి మల్లారెడ్డి గారు ప్రత్యేకంగా కూడా కార్మిక శాఖకి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపై దృష్టి సేకరించాలి, పర్టికులర్గా ఈ కార్మిక మంత్రి కూడా దానికి సంబంధించి అన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ మంత్రి కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఈ కార్పొరేషన్లో ఎక్కడైనా సరే శంకుస్థాపనలో ఉంటే మాత్రమే మంత్రి రావాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఫోటోలు దిగాలి, పోవాలి. ఇదే వైనం కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వీళ్ళ జీతాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ బాధలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ అధికారులు ఎంతమంది ఉన్నారో మంత్రి మల్లారెడ్డి గారికి తెలుసా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి కార్మిక శాఖ మంత్రి పట్టించుకోకుండా శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం అయ్యారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్థానిక వాసులు ఉన్నారు, బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన వాళ్ళు. మరి సమస్య ఏ విధంగా ఉంది, అసలు ఇక్కడ ఎలా ఏ విధంగా ఈ సమస్యకి సొల్యూషన్ జరుగుతుంది, అలాగే ఇక చూస్తే మన కమిషనర్ గారు మరి ఎన్నిసార్లు ఎంతమంది కూడా సమస్యను దృష్టికి తీసుకువెళ్తే నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు, అసలుకి ఒక ఆఫీసర్గా తను చేయాల్సిన విధులు మర్చిపోయారా, మరి ఏ విధంగా వీళ్ళ సమస్యలు తీరుతాయి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్థానికులు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఏంటి? అసలుకి ఇక్కడ పరిస్థితి గత 2 సంవత్సరాల క్రితం అంటే 2020కి ముందు అప్పటి కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారు ఉన్న సమయంలో మేము వన భోజనాలకు వెళ్ళాలంటే డంపింగ్ యార్డుకు వచ్చి భోజనం చేసిన రోజులు ఉన్నాయి. మా దగ్గర ఫోటో ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే 2019లో అనేక సార్లు మా కాంట్రాక్టర్ సంబంధించిన మిత్రులు వాళ్ళు ఎప్పుడైనా వన భోజనాలు చేసుకుందాం, కనీసం గెట్ టుగెదర్ చేసుకుందాం అంటే డంపింగ్ యార్డ్లో కూర్చొని చెట్ల కింద కూర్చొని భోజనాలు చేసిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అటువంటి డంపింగ్ యార్డ్ ముందు ఇప్పుడు నిల్చునే పరిస్థితి లేదు. మీరు ఇప్పుడు చూస్తే డంపింగ్ యార్డ్లో వేయాల్సిన చెత్త, అప్పటి కమిషనర్ గారు డంపింగ్ యార్డ్లో వేసిన చెత్త అంతా బ్యాగ్ వేయించి ప్రెసింగ్ మిషన్లతో, అప్పుడు ప్రెసింగ్ మిషన్లు కూడా కొని దాన్ని ఇమీడియట్గా డే వైజ్ ఏ రోజు ఆ రోజు మేజర్ డంపింగ్ యార్డ్కు పంపించిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన చెత్తను డంపింగ్ యార్డ్ లోపలికి కూడా పంపించట్లేదు. డంపింగ్ యార్డ్ లోపల పంపించకుండా డంపింగ్ అనధికారికంగా డంపింగ్ యార్డ్లో ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్థలం, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అమాయకుల స్థలంలో వేసి పక్కకున్న కాలనీ వాళ్ళను ప్రాణాలను బలి చేస్తున్నారు. దీనికి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రతి కంప్లైంట్ కూడా తుంగలో దొక్కేస్తున్నారు. కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, అనేక సార్లు ప్రతి మీటింగ్లో నేను ఒక కార్పొరేటర్ అయి ఉండి సిగ్గుచేటుగా భావిస్తున్నా ఈరోజు. ఎందుకంటే నేను కార్పొరేటర్ అయిన మొదటి రోజు నుంచి దీని మీద ఫైట్ చేస్తున్నాం. ప్రతిసారి తీర్మానాలు చేస్తారు, ఇక్కడ చెత్త ఎత్తేసి అక్కడ ఇస్తామని చెప్తారు, వేరే బావులు నింపాలి, ఇక్కడ మొత్తం డంపింగ్ లిఫ్ట్ చేస్తామని చెప్పి తీర్మానాలు చేసిన రోజులు ఉన్నాయి. తీర్మానాలు చేసి 3 నెలలు అయినాయి ఇప్పటికీ, అయినా కూడా నిన్న కూడా 3 రోజుల క్రితం డిఈ గారితో మాట్లాడితే సార్ తీర్మానం అయింది సార్, కాంట్రాక్టర్ ఇంకా ఫైనల్ కాలేదు, చేపిస్తామని చెప్పి ప్రతిసారి ఇదే మాట చెప్తారు. కానీ ఇప్పటివరకు ఇక్కడ వేసిన చెత్త తీయమంటే కొత్త చెత్త అనధికారికంగా డంపింగ్, ఇప్పుడు మున్సిపల్ సిబ్బందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ వెహికల్ ఎవరైతే చెత్త తీసుకొని వస్తారో, చెత్త సేకరణ చేసేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మేము లోపలికి వెళ్ళాలంటే దారి లేక వాళ్ళే మున్సిపల్ వాళ్ళే మమ్మల్ని ఇక్కడ డంపింగ్ లేమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తేనే మేము అది ఇస్తున్నామని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే ఎన్నిసార్లు చెప్పినా కూడా పొద్దున్న నుండి ఇక్కడికి వచ్చి మేము గంటనరైంది, మా గౌరవ సభ్యులు కోఆప్షన్ సభ్యులు ఉన్నారు, నేనున్నా, ఇక్కడికి వచ్చి ఇప్పటికీ 2 గంటలైంది, ఇప్పటికి 20 సార్లు మేయర్ గారికి ఫోన్ చేశాం, 10 సార్లు కమిషనర్ గారికి ఫోన్ చేశాం, కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. మరి నేను మీటింగ్లో ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా, ఎక్కడో ఉన్నా, కనీసం ఒక కార్పొరేటర్ కోఆప్షన్ సభ్యులు ఫోన్ చేస్తేనే స్పందించని కమిషనర్ మేయర్ సామాన్య ప్రజలకు ఏం చేస్తారు? ఒక ఇంతకుముందు మొన్నటికి మొన్న వెంకరెడ్డి కాలనీ వ్యాక్సినేషన్ సెంటర్ పక్కన, ఇది కోవిడ్ టెస్టింగ్ సెంటర్ పక్కన
వెంకరెడ్డి కాలనీలో డ్రైనేజ్ మొంగుతుంది, ఇంట్లో ముందు మొత్తం మెండూరు నిండిపోయిందని చెప్పి కమిషనర్ గారికి మేయర్ గారికి వీడియోలు తీసి తెలుగులో ఇంగ్లీష్లో పదే పదే రిమైండింగ్ మెసేజ్లు పెట్టినా కూడా కనీసం ఫోన్ చేసి మరి ఏంటిది విషయం అని కూడా అడగలేని పరిస్థితిలో దుస్థితిలో ఉన్నారు. అసమర్థ పాలన నడుస్తుంది బొడుపల్లో. అసమర్థ మేయర్ కావచ్చు, అసమర్థ కమిషనర్ కావచ్చు, అసమర్థమైన అధికారులు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక్క పని కూడా ఏ రోజు కార్యరూపం దాల్చట్లేదు. టెండర్లు అవుతున్నాయి. ఏదైతే బోడుప్పల్లో ఇప్పుడు ఉన్న పాలకవర్గానికి, పాలకవర్గ అధినేతలకు ఏదైతే అక్రమ నిర్మాణాల మీద ఉన్న దృష్టి, ఇటువంటి అక్రమ డంపింగ్ యార్డ్ల మీద కూడా పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ అసలు చెత్త తీసుకువెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, మేడం చెత్త తీసుకుపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడానికి వెహికల్ టెండర్లు ఇస్తారు. వెహికల్ టెండర్లు ఇస్తే ఆ డంపింగ్ ఇక్కడ చెత్త సేకరణ చేసి అక్కడ పంపేయడానికి ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఇవ్వాలి. వీళ్ళు అనధికారికంగా అందులో ఇన్లెటర్ రాసుకొని ఇన్ని వెహికల్ మేము ఇయర్లీ ఒక ఫిక్స్, ఒకప్పుడు ఉపేందర్ రెడ్డి గారు వాళ్ళను ఆధారంగా తీసుకొని ఉపేందర్ రెడ్డి గారి సమయంలో సపోజ్ సంవత్సరానికి ఒక 3000 వెహికల్ వెళ్ళాయంటే దాన్ని బేస్ చేసుకొని 3000 వెహికల్ బిల్లు తీసుకుంటారు. ఆ 3000 వెహికల్ని ఆపోజిట్ ఉన్న డంపింగ్ యార్డ్ ఆపోజిట్ ప్రైవేట్ స్పీకర్లు వాడేసి రాత్రి రాత్రి అగ్గంటు పెట్టి మంటలు పెట్టి మొన్న రాత్రి 12 గంటలకు 1వ తారీఖు రోజు రాత్రి 12 గంటలకు పొగ వాసన వస్తుంది, పిల్లలు ఏడుస్తారు అని చెప్పి సాయినగర్ కాలనీ వాసులు ఫోన్ చేస్తే రాత్రి 1 గంటకు నేను ఒక కోఆప్షన్ సభ్యులు అధికార పార్టీ వాళ్ళు కావచ్చు కానీ న్యాయంగా ఇప్పుడు మాట్లాడుతున్నాం, రాత్రి 11:30 గంటలకు 67 సంవత్సరాల వయసు అయిన వ్యక్తి నేను వచ్చి ఒకరోజు ఇక్కడికి వస్తే తెల్లారి నేను జ్వరం పాలైనా, జ్వరం వచ్చింది నాకు, అంటే రోజు వాసన తీసుకున్న పరిస్థితి ఏంది. ఆ రోజు కూడా ఫోన్లో మాట్లాడి ఫైర్ ఇంజన్లు పంపించామని చెప్పారు, వాటర్ ట్యాంకులు వస్తున్నాయని చెప్తే వెయిట్ చేసి రాత్రి 12 గంటలకు ప్రైవేట్ వాటర్ ట్యాంకులకు ఫోన్ చేసి సొంత డబ్బులు ఇచ్చి ఆర్పేయడం జరిగింది. అయినా కూడా కనీసం ఏమైందని తెల్లారి మళ్ళీ ఇక్కడ పరిశీలించడానికి రాలేదు. అంటే అటువంటి పాలన నడుస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కేవలం డబ్బులు చెల్లించకపోవడం వల్ల మాత్రమే, జీతాలు ఇవ్వకపోవడం వల్ల మాత్రమే చెత్తను తీసుకెళ్లటం లేదు అని అంటున్నారు, ఇది నిజమే? ఎవరు డబ్బులు ఎవరు చెల్లించి, డబ్బులు ప్రతి ఒక్కరు ఇంటింటికి డబ్బులు వాళ్ళకు మున్సిపల్ చెల్లించదు. అలా కాదు, మున్సిపాలిటీ కాదు, అంటే డంపింగ్ యార్డ్ లో ఏదైతే స్టోరేజ్ ఉందో చెత్త, దాన్ని డంపింగ్ యార్డ్ వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఇక్కడ నుంచి చెత్త తీసుకెళ్లట్లేదు అని. అది అధికారులకు తెలిసిన విషయం మేడం. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ నుంచి ఎందుకు చెత్త తీసుకెళ్లట్లేదు, లేకుంటే ఆ డబ్బులు వీళ్ళు ఇక్కడ పక్కన పడేసి తింటున్నారా మాకు తెలియదు. ఎందుకంటే ఇందులో పెద్ద స్కామ్ ఉంది. అప్పటి ఆధారాలు చూపెట్టుకొని ఏడాదికి ఇన్ని ట్రాక్టర్లు పోతే ఇన్ని వెహికల్ డంపింగ్ యార్డ్కి పంపించాలని చెప్పి ఆ లిఫ్టింగ్ ప్రాసెస్లో డబ్బులు కాజేస్తున్నారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే దానికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్క రోజు కూడా వెహికల్ వెళ్ళిన పాపన పోవట్లేదు. టెండర్లు పెడుతున్నారు ప్రతి దానికి. ఎయిర్టెక్ మిషన్ ఊర్లలో డ్రైనేజీలు పొంగుతున్నాయి, ఎయిర్టెక్ మిషన్ కొందామని చెప్తారు. మేము చాలాసార్లు సలహా ఇచ్చాం, సార్ మేము కూడా ఒక బిజినెస్లో ఉన్నాం, ఎయిర్టెక్ మిషన్ కొందాం, కానీ అప్పటి వరకు ఎయిర్టెక్ మిషన్ ఒక గవర్నమెంట్ ప్రాసెస్ చేసి టెండర్ అయ్యి రావాలంటే కొన్ని నెలలు టైం పడుతుంది. అప్పటి వరకు మరి పొంగే డ్రైనేజ్ ఆగదు కదా, డ్రైనేజ్ తెలియదు కదా, మరి అప్పటి వరకు మనం ఒక ఎంగేజ్ వెహికల్ నడుపుకుందామని చెప్తే లేదు లేదు వచ్చేస్తే మళ్ళీ వచ్చే నెల అని చెప్తారు. ప్రతి విషయం ఏది కానివ్వండి అన్నీ కొందామని చెప్తారు. ఏది ఇప్పుడు ప్రెసింగ్ మిషన్ 1 కోటి రూపాయలు ఏదో పెట్టి ప్రెసింగ్ మిషన్, ఇప్పటివరకు ఆ మిషన్ రాలేదు. ఇప్పుడు ఏమైనా అడుగుతా మిషన్ రాలేదు పోలేదని చెప్తారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా కనీసం ఎక్కడ ఏమన్నా అంటే బిల్డింగ్ నడుస్తుందా, పేదోడు ఎవడన్నా పెంట్ హౌస్ చేసుకుంటుందా, గుడి చేసుకుంటుందా, రేకులు సెట్ చేసుకుంటా, వాళ్ళ దగ్గర పోదామా, డబ్బులు వసూలు చేద్దామా, కమిటీలు పెడదామా, కమిటీలో పేరు చెప్పుకొని ఇక్కడ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు బోడుప్పల్లో మా వార్డు సభ్యులు కూడా ఉన్నారు, గమనించాల్సిన విషయం ఎక్కడైనా మా వార్డుకు సంబంధించి ఎవరన్నా వచ్చి కమిటీలు పంపించారు, మీ కార్పొరేటర్ పంపించారు అంటే చెప్పు తీసుకొట్టండి. ఎవరిని కూడా ఇప్పటివరకు ఏ అక్రమ నిర్మాణాల మీద మేము పంపించి పని ఆపామని చెప్పాలి. ఎందుకంటే అది మా బాధ్యత కాదు, మా డ్యూటీ కాదు, అది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఉంటారు, దాన్ని ఆపాలన్నా కొలగొట్టాలన్నా ఏం చేయాలని చెప్పి చాలామంది కమిటీల పేర్లు వేసుకొని అధికార పార్టీ వాళ్ళు వసూలకు పాల్పడి మా పేర్లు చెప్పి మా పేరు బంధనం చేస్తున్నారు. ఎవరు వచ్చినా దయచేసి మా పేర్లు చెప్పేవారని వస్తే మాకు కాంటాక్ట్ చేయండి. ఇటువంటి అక్రమాలు చేసి దీని మీద దృష్టి పెట్టక అక్రమ నిర్మాణాలను దృష్టి పెట్టి ప్రభుత్వ ధనాన్ని ఈ రకంగా కూడా తింటున్నారు. అనేక రకాలుగా వాళ్ళకి ఎటు చూడి డబ్బులు ఇక్కడ కూడా చెత్తేయడానికి కారణం డబ్బులు సంపాదించడానికే. ఇది ఇక్కడ ఏం డబ్బులు రావని కాదు, ఈ చెత్త ఇక్కడ డంపింగ్ యార్డ్లో చెత్త వేయాల్సిన చెత్త ఇక్కడ వేస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసే అవసరం లేదు, దానికి లేబర్ అవసరం లేదు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే అవసరం లేదు, అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఏమన్నంటే మేము వేయట్లేదని చెప్తున్నారు. గత ఎన్నోసార్లు అడిగినా కూడా మా సంబంధం ఈరోజు రెడ్ హ్యాండెడ్గా ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది, మున్సిపల్ సంబంధించిన ట్రాక్టర్లు. వాళ్ళని అడుగుతా వాళ్ళు ఏమంటారు, మున్సిపల్ సంబంధించి బోడుపల్ పురపాలక బోడుపల్ నగరపాలక సంస్థకు సంబంధించిన ట్రాక్టర్లు మీ లోపలికి వెళ్ళి వస్తున్నాయి. వాళ్ళు అడిగితే ఇప్పుడు ఆధారాలు మీకు వీడియో రికార్డు సబ్మిట్ చేస్తాం. వాళ్ళు అడిగితే ఎందుకు వెళ్ళారు లోపలికి అంటే చనిపోయిన జంతు కాలేబరాలు, పందులు చనిపోయినాట అక్కడ ద్వారకానగర్లో పందులు చనిపోతే వచ్చి మా పట్టాలకు వాటలేస్తారట. ఇది న్యాయం ఓపెన్ ప్లేస్లో. నేను ఇప్పటికి కూడా వాళ్ళకు కూడా చెప్పా, సోదరులకు ఎవరైతే కార్మికులు ఉన్నారో, సఫాయి కార్మికులు ఉన్నారో, చెత్త సేకరణ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి చెప్పా ఒకవేళ డంపింగ్ యార్డ్ ప్లేస్ లేకుంటే నేను కార్పొరేటర్ను, నేను బాధ్యతను ఉంటే నా ఇంటి ముందు చేసేయండి, లేకుంటే చెత్త మున్సిపల్ ఆఫీస్ కూడా పెట్టును బండి అని చెప్పిన. ఎందుకంటే మొత్తం 28 వాట్ల చెత్త తీసుకొచ్చి నా వాటిలో వేస్తామంటే మేము భరించలేము, మా వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టలేము. ఇప్పటికైనా స్పందించి వెంటనే చర్య తీసుకోవాలి. గౌరవ మంత్రి గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాం, దయచేసి మీరు
మా రిక్వెస్ట్ మేరకు ఒకసారి ఇక్కడ రావాలి, ఒకసారి ఇచ్చి ఇక్కడ పరిశీలించండి పరిస్థితి ఏంది, ప్రజల ప్రాణాలు ఏమవుతున్నాయని చెప్పి. ఎందుకంటే ఓట్ల టైంలో శిలాప ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు శిలాపలకాల టైంలో వచ్చిన మాత్రం కాదు, వీటికి కూడా వచ్చి ఒకసారి మీరు వస్తే మా చేతులు ఎత్తి మొక్కుతున్నాం, మీరు ఒక్కసారి వచ్చి మా ఇబ్బందులు ఏందో చూడాలని చెప్పి గౌరవ మేయర్ గారు కూడా చెప్తున్నారు, ఇప్పటికి కూడా మీ మీడియా ముఖంగా చెప్తున్నాం, మీరు కూడా మీ ద్వారా వాళ్ళకి సమావేశం వాళ్ళకి చెప్పండి. కెమికల్ పొగొస్తుంది, దాని గురించి ఎన్నోసార్లు చెప్పినాం, పెద్ద పెద్ద మాటలు రాజకీయాలు మాట్లాడతారు, రాచేరు గురించి మాట్లాడతారు, దీని గురించి మాట్లాడతారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన విషయాలు ఇవి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన విషయాలు కూడా ఇవ్వాలేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మరి ఏం చేయాలి, దాని మీద అవగాహన నాయకులు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీలో ఉంటే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకోవాలి, ఎవరైనా అధికారం ఉంటే దాని మీద కూడా చర్య తీసుకోవాలి, డబ్బులు కాదు పనులు కూడా చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియాకు ధన్యవాదాలు.